బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఆర్సీ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి చెప్పారు. గత నెల 29న పీఆర్సీ రిపోర్ట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా నివేదిక ఇవ్వలేదన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వకుండా నివేదిక గురించి తాను మాట్లాడబోమని చెప్పారు. కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని ఆయన చెప్పారు. ఉనికి కోసమే కొన్ని ఉద్యోగ సంఘాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా ఏడాది క్రితమే నివేదికనిచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు. ఉద్యోగుల ఫిట్మెంట్పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంతో పాటు పీఆర్సీ నివేదికపై సీఎస్ సమీర్ శర్మ సీఎం జగన్తో చర్చించారు. అయితే ఈ నెల 12న జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27% ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఐఆర్ 27% పరిమితం చేయడంపై ఉద్యోగ సంఘాలు అంగీకరించడానికి సిద్ధంగా లేవు. వేతన ఫిట్మెంట్పై కూడా కనీసం 60% ఉండాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుంది. సీఎస్ ప్రకటన కోసం కొన్ని గంటలుగా నిరీక్షిస్తున్నామని తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఉద్యోగ సంఘాలు నేతలు మండిపడ్డారు. పీఆర్సీ నివేదికను సీల్డ్ కవర్లో పెట్టడం వింతగా ఉందని, నివేదికకే ఇబ్బంది పెడితే ఇక పీఆర్సీ ఎలా ఉంటుందోనంటూ ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం అభిప్రాయపడ్డారు.